హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఉత్తర్వులు విడుదల చేసిన సర్కార్ జీతాలపై సంచలన నియమం, సో కొత్త రూల్స్ అయితే వచ్చేసండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉపాధ్యాయుల ఆన్లైన్ హాజరులో అదనపు సమయం ఎత్తివేత, ఆలస్యంగా వేస్తే సెలవు పెట్టాలి లేదంటే షోకాజ్ నోటీసులు. సో ఈ ఆన్లైన్ హాజరును జీతాలకు అనుసంధానించే ఉద్దేశంలో ప్రభుత్వం అయితే ఉందండి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఉపాధ్యాయుల ఆన్లైన్ హాజరు నమోదుకు గతంలో ఇచ్చిన 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ను ప్రభుత్వం అయితే ఎత్తివేసింది. ఉపాధ్యాయులకు ఆలస్యంగా జీతాలు ఇవ్వడం, ఆందోళనకు పిలుపునిస్తే కేసులు పెట్టడం, నిర్బంధించడం, ముందస్తు అరెస్టులు చేయడం వంటివి చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఆన్లైన్ హాజరు గ్రేస్ పీరియడ్ను అయితే తీసేసింది. దసరా సెలవుల అనంతరం ముఖ ఆధారిత హాజరు నమోదుకు ఇచ్చిన ఆదేశాల్లో ఖచ్చితంగా 9 గంటల లోపే హాజరు వేయాలని, సాయంత్రం కూడా 3 గంటల 30 నిమిషాలు 4 గంటల తర్వాతనే నమోదు చేయాలని ఆదేశించడం కూడా జరిగింది. అంటే ఉపాధ్యాయులందరూ కూడా ఖచ్చితంగా స్కూళ్లలో 9 లోపు వెళ్ళి హాజరైతే ఖచ్చితంగా నమోదు చేయాల్సిందండి. ఏదైనా కారణంతో హాజరు ఆలస్యమైతే ఆ రోజు ఇంకా సెలవు పెట్టాల్సిందే. నెలలో 3 పర్యాయాలు ఆలస్యంగా వస్తే సగం రోజు సెలవు పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి తాజాగా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఆలస్యంగా హాజరు వేసిన కొంతమంది ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఉదయం హాజరు పూర్తి కాగానే గైరుహాజరైన వారి వివరాలను ఆన్లైన్లో కమిషనర్ రేట్ నుంచి జిల్లా మండల విద్యాధికారులకు 10 గంటలకు పంపిస్తున్నారు. ఆన్లైన్ హాజరును త్వరలో జీతాలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే జరిగితే ఆలస్యం సెలవుల ప్రభావం జీతంపైన పడే ప్రమాదం ఉంది. ఒకవేళ సెలవు పెట్టాలన్నా నిర్ణీత సమయానికి ముందే ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పైగా హాజరు యాప్ కొన్ని ఫోన్లలో పనిచేయడం లేదు. సో దీనిపై పాఠశాల విద్యాశాఖ ఐటీ విభాగానికి ఫిర్యాదులు చేసినా పరిష్కరించడం లేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో షోకాజ్ నోటీసులు ఇస్తే ఎలా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సో ఈ విధంగా జీతాలకు సంబంధించి సెలవులకు హాజరు ఆన్లైన్ హాజరును జీతాలకు లింక్ పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.